టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వటం లేదంటున్నారు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉద్యమకారులను హేళనగా చూస్తున్నారనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటున్న స్వామిగౌడ్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. తొలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ మధ్యకాలంలో అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. ఆయన అసంతృప్తి కారణం ఏంటి, ఎందుకోసం ఇలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్వామిగౌడ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పదవి అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు బీసీలు కానీ లేకపోతే బహుజనులు కానీ వారందరూ ఇప్పుడు గుర్తొస్తున్నారా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో బీసీలు కావచ్చు, అదేవిధంగా కొన్ని కులాల ఆధిపత్యం పెరిగిపోయిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎందుకోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ప్రధానంగా ఈరోజు మనం గమనించాల్సింది, నేను చైర్మన్ అయిపోయిన తర్వాత రాజ్యాంగ పదవి చేసిన తర్వాత వెంటనే ఆ విషయాలన్నీ మాట్లాడడం మర్యాదకరం కాదు. చైర్మన్ ఉండగానే నేను ఈ విషయాలు మాట్లాడాను. అయితే చైర్మన్ అయిపోయిన తర్వాత మాట్లాడితే చైర్మన్ అయిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చినాయి, కానీ చైర్మన్ ఉండగా నేను మాట్లాడినప్పుడు వెలుగులోకి రాలే. నేను చైర్మన్ కాకముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఓపెన్ చేశాను. చైర్మన్ అయిన తర్వాత కూడా నేను పాపన్న గారి విగ్రహాలను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన క్రమంలో బహుజనుల గురించి కమ్మరి కుమ్మరి వడ్రంగి యాదవ బెస్తా ముదిరాజ్ గౌడ ఈ కులాల సమీకరణ కోసం, ఈ కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం నేను పాపన్న విగ్రహాల ఆవిష్కరణ సందర్భంలో అనేక సార్లు మాట్లాడాను. ఆ రోజు వరకు అభ్యంతరం అనిపించలే. ఈరోజు పదవిలో లేనప్పుడు మాట్లాడుతున్నాడు, పదవిలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎవరని లేదు, కానీ పదవిలో లేనప్పుడు మాట్లాడుతున్నారంటున్నాడు. నేను పదవికి గౌరవిస్తూనే ఏ తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించినటువంటి 90% మంది ఉన్నారో, ప్రధానమైనటువంటి బలమైన కులాలు ఉన్నాయో, ఆ బలమైన అందరు బలహీనం అని చెప్పి మమ్మల్ని బలహీనులు చేసినారు. మేము బలహీనులం కాదు, ఆర్థికంగా మేము బలహీనులం ఉండొచ్చు. మా తాతకు ఆర్థిక పరపతి లేకపోవడము, లేకపోతే ఆ సాధన సంపత్తి లేకపోవడము, ఉత్పత్తి సౌకర్యం లేకపోవడంతో మా తాత గరిబోడయి ఉండొచ్చు, మీ పొలాలు దున్నిండొచ్చు. మేము అదే వారసత్వానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మేము సంపద పరంగా బలమైన వాళ్ళం కాకపోవచ్చు. బట్ కులాల వారీగా ఒక గ్రామంలో ఉన్నటువంటి 100 మందిలో 90 మంది బలమైన కులాల వాళ్ళు ఉన్నారు. అంటే కులాలకు సంబంధించి మాత్రమే అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఉద్యమకారులందరికీ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పదలుచుకున్నారా? ఉద్దేశం ఏంటి అసలు? నా ప్రధాన ఉద్దేశం వల్ల ఒకటే, ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను గమనించమని, గుర్తించమని, వారిని చేరదీయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందులో ఈ నేను చెప్పినటువంటి కులాల వాళ్ళు ఉన్నారు. మీరు చేరదీసింది, మీరు కౌగిలించుకున్నది, మీరు ఆప్యాయంగా లోపలి తీసుకుపోయి కండువాలు కప్పింది ఎవరిని, ఒక్కసారి పెద్దలు ఆలోచించుకోవాలి. వారంతా కూడా గతంలో మా మీద పెత్తనం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. మీరు నడిపిన ఉద్యమం, మీ నాయకత్వాన మేము పనిచేస్తున్న క్రమంలో మమ్మల్ని కొట్టించినటువంటి వారు, మా మీద కేసులు పెట్టించినటువంటి వారు, ఒక్కనాడు జెండా ఎత్తలేదు, మేము జెండా ఎత్తితే మమ్మల్ని హేళన చేసినటువంటి వారు. వారు ఈరోజు రాగానే మనం పార్టీలో కలుపుకున్నాం, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు, మాకు పరిపాలన అనుభవం లేకపోవడం కారణమై ఉండొచ్చు. మా గౌరవనీయులు కేసీఆర్ గారు మమ్మల్ని పిల్లలకు ఉద్రేకం ఎక్కువ, పరిపాలన రాదు అని చెప్పి వారిని మీరు కలుపుకోవచ్చు. లేదా వీళ్ళను, ఈ తెలివైన వాళ్ళను, లేకపోతే పరిపాలన అనుభవం తెలిసిన వాళ్ళను, రూల్స్ తెలిసిన వాళ్ళను బయట పెడితే రోజో కేసేస్తారు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు ఈ కొడుకులని చెప్పి మీరు కలుపుకుని కారణాలు ఏమైనా కావచ్చు. కానీ నేను ఇక్కడ నాకున్నటువంటి అభ్యంతరం వల్ల ఒకటే, ఎన్నడూ ఉద్యమం చేయనోడు కా పార్టీలకు వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయటం బాధాకరమైనటువంటి అంశం. అణిచివేయటం అంటే తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాల మీద తలదాకా పట్టాలు రైలు వచ్చినా కూడా భయపడినటువంటి మునగాళ్ళు ఈరోజు ఒక ఎమ్మెల్యేని కలవనికి ఆయన ముంగట, ఇంటి ముంగట బిచ్చగాళ్ళు కూర్చుంటున్నారు. ఎందుకు మాకు ఇది
దీనికైనా పోరాటం చేసిందని అందరం మేము తెలంగాణ ఉద్యమ కళాకారులందరం కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఈ విషయం పెద్ద ఆయనకు చెప్పాలనుండి నేను అంతకముందు చెప్పినా అంతకముందు కూడా నేను చైర్మన్ ఉండంగా టీ తాగుతున్న సందర్భంలో నేను చెప్పినా తప్పకుండా నా అట్లాంటి విషయం మనము ఇజ్జయ్యొద్దు తప్పకుండా పరిశీలిద్దామని పరిశీలిద్దామని చెప్పిన తర్వాతనే ఇంకా కొంతమంది వచ్చి పార్టీలో కలవటం జరిగింది ఒక నిమిషం ఇప్పుడు దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెల ఎంపీ సీటు స్వామిగౌడ్కి కేటాయించలేదు అదే విధంగా ఎమ్మెల్యే రాజేంద్ర నగర్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు ఇవన్నీ దక్కలేదు కాబట్టి స్వామిగౌడ్ ఇలాంటి అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారని కూడా పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది నేను చౌరస్తలకు వెళ్ళొచ్చి అసమ్మతి రాగం వినిపించడం లేదు నిన్నటిదాకా ఇంట్లో వండుకొని అసమ్మతి రాగం వినిపించడం లేదు నా అసంతృప్తిని మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకు నేను మీరు ఇచ్చిన పోరాటానికి ముందు నిలబడి పోరాటం చేశాను ఈ ఒక్కడిని చంపితే తెలంగాణ ఉద్యమం మారిపోతది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముకైన చంపడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని నేను ఎదుర్కొని మీ శిష్యుడిగా మీ దగ్గర ఉన్నాను మధ్యలోకి ఎల్లుకొచ్చి నిన్నటిదాకా జెండా పట్టుకొని ఇయ్యలకో జెండా పట్టుకొని మిమ్మల్ని సార్ నాకు అసంతృప్తి ఉందని చెప్పలేను నేను టిఆర్ఎస్ పార్టీలోని ఉద్యమకారులకు సరైన విలువ ఉండట్లేదు అదేవిధంగా ఉద్యమంలో ఎన్నో దెబ్బలకు లాఠీ దెబ్బలకు ఓడ్చుకొని వారంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారు వారికి సరైన విలువ ఇవ్వాలి కొత్తగా పార్టీలో వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఉద్యమకారులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికైనా కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ కల్పించుకొని అందరినీ సమన్వయం చేసేలా ఒక మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది కానీ ఇది కేవలం తన మాటలు మాత్రమే కానీ ఎక్కడ కానీ అసంతృప్తి కానీ తిరుగుబాటు మాత్రం లేదని చెప్పేసి స్వామిగౌడ్ చెప్తున్నారు దాంతోపాటుగా ఇప్పటికే పార్టీని వదిలి వెళ్ళేది ప్రసక్తే లేదు కేసీఆర్ ఏది చెప్తే అది చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని కనకమామిడి స్వామిగౌడ్ స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ రాంబాబుతో సుధీర్ ఎన్టీవీ కిస్మత్పూర్.